హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ప్రోస్కాన్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి దానుకున్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి ఓపెన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓకే అని ప్రెస్ చేయండి. తర్వాత ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రిమోట్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న రిమోటు మీకు వర్క్ కాకపోతే మీరు ఇక్కడ మై రిమోట్ ఈస్ మిస్సింగ్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్, మీ ఈమెయిల్, రిమోట్ కంపెనీ అండ్ రిమోట్ ఫోటో పెట్టి వాళ్ళకి సెండ్ చేస్తే మీ రిమోట్ని నెక్స్ట్ అప్డేట్లో యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ రిమోట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. మీ టీవీ కానీ వైఫై కనెక్ట్ అయ్యింటే మీ టీవీ నేమ్ వచ్చి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, దాని ద్వారా కూడా మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు వైఫై ద్వారా. లేదంటే మీరు మై డివైస్ ఇస్ నాట్ స్మార్ట్ లెట్ మీ యూజ్ ఐఆర్ రిమోట్ అని ఉంది కదా కింద రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మీకు మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. స్మార్ట్ మోడ్కి అయితే అవసరం లేదు, మామూలుగా అయితే ఐఆర్ సెన్సార్ ఉండాలి. ఐఆర్ సెన్సార్ ఉంటేనే రిమోట్ పనిచేస్తుంది. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ రిమోట్ని ఆపరేట్ చేసే ముందు మీ ఫోన్ని మీ టీవీ సైడ్ చూపించి మీరు ఏ విధంగా రిమోట్ ఆపరేట్ చేస్తారో అదేవిధంగా పవర్ బటన్ ఫస్ట్ ప్రెస్ చేయండి. మీ టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. ఓకే సింబల్ క్లిక్ చేయండి. వన్స్ వర్క్ అయిన తర్వాత మ్యూట్ ట్రై చేయండి. నెంబర్స్ అండ్ ఛానల్ చేంజ్ అండ్ ఛానల్ అప్ ఉన్నాయి కదా, అన్నీ చెక్ చేయండి. ఛానల్ అప్, వాల్యూమ్ చేంజ్, ఈ విధంగా చెక్ చేయండి. వన్స్ అవి వర్క్ అయిన తర్వాత మిగతా ఆప్షన్స్ వర్క్ టెస్ట్ చేయండి. మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి పనిచేస్తే మీ రిమోట్ ఇదే విధంగా ఉంటే, ఒకవేళ ఏమైనా పని చేయకపోతే మీరు బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డజ్ నాట్ వర్క్ ఉంది కదా లాస్ట్లో, దాన్ని క్లిక్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మీ ఇష్యూని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అండ్ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా వాడుకోవచ్చు. మీ ఈ రిమోట్ ఆపరేట్ చేసేటప్పుడు మీకు వైబ్రేషన్ వస్తుంది కదా, అది ఆఫ్ కావాలంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం స్మార్ట్ మోడ్ కానీ వైబ్రేట్ కానీ ఎక్స్టర్నల్ ఐఆర్ కానీ ఇక్కడ నుంచి ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రోస్కాన్ టీవీని మన మొబైల్తో ఈ యాప్ యూజ్ చేసి మనం ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎంతో యూస్ఫుల్ అవుద్ది ఈ యాప్. అండ్ మీకు ఈ యాప్ అనేది వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అని కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ యాప్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.